ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు శాంసంగ్ సంస్థ శుభవార్త చెప్పింది. దాదాపు 1000 మంది ఇంజనీర్లను నియమించుకోవడానికి ప్లాన్ చేస్తున్నామని రీసెంట్ గా ప్రకటించింది. ఐఐటీలో మరియు టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో చదివే వాళ్లను రిక్రూట్ చేసుకుంటామని తెలిపింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునే వాళ్లకు బెంగళూరు, నోయిడా మరియు ఢిల్లీలోని శాంసంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లలో వచ్చే సంవత్సరం ప్లేస్మెంట్ ఇస్తామని పేర్కొంది. బెంగళూరులోని శాంసంగ్ సెమీకండక్టర్ ఇండియా రీసెర్చ్ సెంటర్ లో కూడా నియమిస్తామని వెల్లడించింది. వీళ్ళంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కనెక్టివిటీ, క్లౌడ్, బిగ్ డేటా, బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రొడక్టివిటీ అనాలిసిస్, సిస్టమ్ ఆన్ ఏ చిప్, స్టోరేజ్ సొల్యూషన్స్ తదితర న్యూ ఏజ్ టెక్నాలజీలకు సంబంధించిన వర్క్ చేయాల్సి ఉంటుందని వివరించింది. ఈ టాలెంటెడ్ పీపుల్తో తమ ఆర్ అండ్ డి సెంటర్లు ప్రజల నిత్య జీవితాలను మరింత మెరుగుపరిచే ఇండియా సెంట్రిక్ ఇన్నోవేషన్లను సహా సరికొత్త ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతలు, ప్రోడక్ట్లు, డివైజన్లను తెర మీదకి తెస్తున్నాయని శాంసంగ్ ఇండియా హెచ్ఆర్ హెడ్ సమీర్ వాధ్వన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద టెక్నాలజీ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను కొలువుల నుంచి తొలగిస్తున్న నేపథ్యంలో శాంసంగ్ ఇలాంటి సానుకూల ప్రకటన చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది.